1950లో యునైటెడ్ ప్రావిన్సెస్ అనేటువంటి పేరును, యునైటెడ్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును, యునైటెడ్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును ఏం చేశారు, ఉత్తరప్రదేశ్గా మార్చేశారు. ఉత్తరప్రదేశ్గా మార్చారు ఎప్పుడు అంటే 1950లో, 1950లో. నెక్స్ట్ 1956లో ట్రావెన్కోర్ కొచ్చిన్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు, కేరళగా మార్చడం జరిగింది. ఎప్పుడు అంటే 1956లో. నెక్స్ట్ 1959లో ఏం చేశారంటే, సెంట్రల్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును, సెంట్రల్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు, మధ్యప్రదేశ్ అనే పేరు మార్చారు. సెంట్రల్ ప్రావిన్సెస్ అనే రాష్ట్రం పేరును మధ్యప్రదేశ్ అని మార్చింది ఎప్పుడు అంటే 1959లో. నెక్స్ట్ 1960లో బాంబే అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు, మహారాష్ట్ర అని పేరు మార్చారు. బాంబే అనే రాష్ట్రం పేరును కాస్త మహారాష్ట్ర అని పేరు మార్చారు 1960లో. నెక్స్ట్ 1968లో మద్రాస్ రాష్ట్రం పేరును దేనిగా మార్చారు, తమిళనాడుగా పేరు మార్చారు. బట్ అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది అంటే 1969లో ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. కాబట్టి 1968లో మద్రాస్ అనే రాష్ట్రం పేరును తమిళనాడుగా పేరు మార్చారు. ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం ఒక రాష్ట్రం పేరును మార్చవచ్చు, ఇలా మార్చారా ఎప్పుడైనా? చాలా రాష్ట్రాల పేర్లు మార్చారు. ఏంటి, 1950లో యునైటెడ్ ప్రావిన్సెస్ పేరును ఉత్తరప్రదేశ్ గాను, ట్రావెన్కోర్ కొచ్చిన్ పేరును కేరళ గాను, సెంట్రల్ ప్రావిన్సెస్ పేరును మధ్యప్రదేశ్ గాను, బాంబే రాష్ట్రం పేరును మహారాష్ట్ర గాను, మద్రాస్ రాష్ట్రం పేరును తమిళనాడు గాను మార్చారు 1968లో. బట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 1969లో. ఇంకేమైనా మార్చారా చూద్దాం మనం. ఇంకేమైనా రాష్ట్రాల పేర్లు మార్చారంటే మార్చారు, అవేంటో చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం మనం. నెక్స్ట్ 1973లో మైసూర్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు, కర్ణాటకగా పేరు మార్చారు. నెక్స్ట్ 1973లో సో 1973లో అమిని సుహేలి లక్కదీవుల పేరును లక్షద్వీపులుగా పేరు మార్చడం జరిగింది 1973లో. నెక్స్ట్ 2006లో ఏం చేశారు, 2006లో పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం పేరు, సారీ 1992లో ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతం పేరు దేనిగా మార్చారు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పేరు మార్చారు. అర్థమవుతుందా, ఢిల్లీ అనే కేంద్రపాలిత ప్రాంతం పేరును దేనిగా మార్చారు అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశానికి రాజధాని కాబట్టి దాని పేరును ఎన్సిటిడి అని పిలవాలి. యాక్చువల్గా మనం ఎన్సిటిడి అని పిలవాలి, సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీగా పిలవాలి. ఓకే, నెక్స్ట్ 2006లో ఏం జరిగింది చూద్దాం మనం. 2006లో ఏం చేశారు అంటే, పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం పేరును దేనిగా మార్చారంటే పుదుచ్చేరి అని పేరు మార్చారు. ఇప్పుడు పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న 4 ప్రాంతాల వాళ్ళు
నాలుగు ప్లేస్లు కదా, నాలుగు ప్లేస్లు కలిపితే పుదుచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు సపరేట్ స్టేట్ కావాలి, ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం వద్దు మాకు సపరేట్ స్టేట్ కావాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇన్కమ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ మంచిగా తీసుకుంటుంది, టూరిజం ప్లేసులు మా పుదుచ్చేరి కానీ యానం కానీ ఈ కరైకల్ కానీ మహే కానీ ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్లు, ఈ టూరిస్ట్ ప్లేస్లను నుంచి వచ్చే ఇన్కమ్ను సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది, బట్ డెవలప్ చేయట్లేదు, అందుకే మాకు సపరేట్ స్టేట్ కావాలి అని వీళ్ళు అంటున్నారు. సరే, 2006లో ఏం చేశారు, ఉత్తరాంచల్ అనే రాష్ట్రం పేరును, ఉత్తరాంచల్ ఉత్తరాంచల్ అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు, ఉత్తరాఖండ్గా మార్చారు, ఉత్తరాఖండ్గా పేరు మార్చారు 2006లో. నెక్స్ట్ 2007లో అస్సాం అనే రాష్ట్రం పేరును అసోమ్గా పేరు మార్చారు. అస్సాం అనే రాష్ట్రం పేరును దేనిగా మార్చారు, అసోమ్ అని పేరు మార్చారు 2007లో. నెక్స్ట్ 2011లో ఒరిస్సా అనే రాష్ట్రం పేరును ఒడిషాగా పేరు మార్చారు, ఒడిషాగా పేరు మార్చారు, ఒడిషా అనే రాష్ట్రంగా పేరు మార్చడం జరిగింది ఒడిషా. 2011లో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మా రాష్ట్రం పేరును దేనిగా మార్చమని, పశ్చిమ బంగాల్గా మార్చమని 2011లో ప్రపోజల్ పెట్టింది. తర్వాత దాన్ని యూపీఐ గవర్నమెంట్ పట్టించుకోలేదు, పక్కన పెట్టేసింది. 2018లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును లేదా వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రం పేరును పశ్చిమ బంగాల్గా మార్చమని మమతా బెనర్జీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కు ప్రపోజల్ పెట్టింది. అది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లోనే ఉంది. కాబట్టి మార్చమని అయితే పంపించింది, బట్ ఇంకా అది పెండింగ్లోనే ఉంది. కాబట్టి ఇంకా పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అనే పిలుస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ పేరును ఒకవేళ మారిస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగా మారిస్తే, అప్పుడు దాన్ని పశ్చిమ బంగా అని పిలుస్తారు. ఓకేనా, ఇదంతా మనకి ఏ ఆర్టికల్ ప్రకారము, ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం. సో ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం రాష్ట్రాల పేర్లు మారవచ్చా, మారవచ్చు. ఎప్పుడైనా మార్చారా, చాలా మార్చారు. ఏమేం పేర్లు, సో యునైటెడ్ ప్రావిన్సెస్ పేరును, యునైటెడ్ ప్రావిన్సెస్ పేరును ఉత్తరప్రదేశ్ గాను, తర్వాత కేరళకు వచ్చిన పేరు సారీ ట్రావెన్కోర్కు వచ్చిన పేరును కేరళ గాను, తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ పేరును మధ్యప్రదేశ్ గాను ఇలా మార్చడం జరిగింది. సో ఇలా పశ్చిమ బెంగాల్ పేరు కూడా ప్రపోజల్లో ఉంది, ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి మీన్స్ సో అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం, ఆర్టికల్ నెంబర్ 3 ఏం చెప్తుంది మనం చూద్దాము. సో ఆర్టికల్ నెంబర్ 3 ఏం చెప్తుంది మనకు, నేను మీకు ఒక ఆర్టికల్ నెంబర్ 2 దగ్గర ఒక చిన్న విషయం చెప్పలేదు, ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ నెంబర్ 3కి సంబంధించిన ఇంకా విషయాలు ఉన్నాయి, కానీ ఆర్టికల్ నెంబర్ 2 దగ్గర ఒక చిన్న విషయం. సో నేనేమని చెప్పానంటే, ఏదైనా ఒక విదేశీ భూభాగాన్ని ఏంటి ఇండియాలో కలిపితే, లేదా ఇండియాలో ఉన్న భూభాగాన్ని విదేశాలకు ఇస్తే ఏం చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఒక భూభాగాన్ని విదేశాలకు ఇచ్చినా, విదేశాల్లో ఉన్నటువంటి ఒక భూభాగాన్ని ఇండియాలో కలిపినా, సో ఖచ్చితంగా ఏం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. కానీ ఏంటంటే, రాణా ఆఫ్ కచ్ ఉంది కదా, గుజరాత్ దగ్గర రాణా ఆఫ్ కచ్ ఉంది కదా, ఆ గుజరాత్ దగ్గర ఉన్నటువంటి రాణా ఆఫ్ కచ్ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ రాణా ఆఫ్ కచ్ దగ్గర తెలుసు కదా మీకు, సో ఈ రాణా ఆఫ్ కచ్ దగ్గర ఉన్నటువంటి 3 దీవులను మనం ఏం చేసామంటే పాకిస్తాన్కి ఇచ్చాం. ఈ ఏరియాలో ఉన్నటువంటి దీవులను పాకిస్తాన్కు ఇవ్వడం జరిగింది. సో పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు మరి రాజ్యాంగ సవరణ చేశారా అంటే చేయలేదు.
సో రాజ్యాంగ సవరణ చేయకుండానే మూడు చిన్న దీవులను అరేబియా మహాసముద్రంలో ఉన్న చిన్న దీవులను పాకిస్తాన్కి ఇచ్చాము. సో ఇచ్చినప్పుడు ఒక ఆయన కోడ్లోకి వేసేసాడు, మగన్ భాయ్ ఈశ్వరీభాయ్ పటేల్ వర్సెస్ మగన్ భాయ్ ఈశ్వరీభాయ్ పటేల్ మగన్ భాయ్ ఈశ్వరీభాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1969 సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది. ఈయన ఏమని కేసేశాడు అంటే, భారతదేశంలో ఉన్న ఏదైనా ఒక భూభాగాన్ని వేరే దేశానికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి అని ఎక్కడుంది? సో మన కాన్స్టిట్యూషన్లో, సారీ, బెరూబరి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి బెరూబరి కేసులో చెప్పిన దాని ప్రకారం మరి రాజ్యాంగ సవరణ చేయకుండానే మూడు దీవులను పాకిస్తాన్కు ఎలా ఇస్తారు అని కోర్టులో కేసేశాడు మగన్ భాయ్ ఈశ్వర్ భాయ్ పటేల్. కోర్టులో కేసేస్తే కోర్టు ఏమని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మగన్ భాయ్ ఈశ్వర్ భాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అంటే, ఇది ది హేగ్లో ఉన్న ఇంటర్నేషనల్ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఇలా మూడు దీవులను ఇచ్చారు. ది హేగ్లో ఉన్న ఇంటర్నేషనల్ కోర్టు ఉంది కదా బేటా, ఎక్కడుంది? నెదర్లాండ్స్లోని ఇంటర్నేషనల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇంటర్నేషనల్ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఇలా మూడు దీవులను పాకిస్తాన్కి ఇచ్చేశారు. కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టు యొక్క ఆదేశాలను అమలు చేశారు కాబట్టి ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాల్సిన పని లేదు, చేయాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు మగన్ భాయ్ ఈశ్వర్ భాయ్ పటేల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆర్టికల్ నెంబర్ 2. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 3కి సంబంధించి నేను ఆల్రెడీ చాలా విషయాలు చెప్పాను ఆర్టికల్ నెంబర్ 3 దగ్గర. ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చు? ఒకటి ఏమని చెప్పిన నేను, రాష్ట్రాల పేర్లు మారవచ్చు. రెండవది, ఒక రాష్ట్రంలో ఉన్న భూభాగాన్ని ఇంకొక రాష్ట్రానికి రాష్ట్రంలో కలపవచ్చు. ఓకే, కలిపారు. తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఇందులో ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఒక స్టేట్ యొక్క బౌండరీని చేంజ్ చేయొచ్చు, రాష్ట్ర సరిహద్దును మార్చవచ్చు. 7 మండలాలు కలిపిన తర్వాత తెలంగాణ సరిహద్దు మారిందా మారలేదా? మారింది. ఇది కూడా ఆర్టికల్ నెంబర్ 3 కదా. ఇప్పుడు ఇంకా రెండు విషయాలు ఉన్నాయి. ఏంటవి? రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా మార్చవచ్చు. రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా మార్చవచ్చు అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలు విడిపోయినాయి, 2014లో విడిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కలపాలనుకుంటే సో కలపాలనుకుంటే ఈ రెండు రాష్ట్రాలను కలిపి మళ్ళీ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చా? చేయవచ్చు. చేయాలనుకుంటే ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారంగానే చేయాలి. సో రాష్ట్రాలను కలిపి ఒక కొత్త రాష్ట్రంగా, రెండు రాష్ట్రాలను కలిపి ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు మళ్ళీ. నెక్స్ట్ ఇంకొకటి, కొత్త రాష్ట్రాల ఏర్పాటు. వెరీ వెరీ ఇంపార్టెంట్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చెప్తుంది ఆర్టికల్ నెంబర్ 3. సో దీన్ని ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ అంటాం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ విషయము అంటే, ఏదైనా ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే, కొత్త రాష్ట్రాన్ని కనుక ఏర్పాటు చేయాలంటే ఆ బిల్లును ఎక్కడ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అర్థమవుతుందా? బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. సో మరి కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లును ఏమంటాము అంటే, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అంటాం. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అని పిలుస్తాం. సో అప్పుడు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెట్టారు కదా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెట్టారు కదా, పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మరి ఇది మంత్రులు తయారు చేశారు ఈ బిల్లును, క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేసుకొని, గ్రూప్ ఆఫ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు అంటాం, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్, లేదా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, లేదా పునర్విభజన బిల్లు అంటున్నాం మనం. ఓకేనా? సో ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును తయారు చేశారు అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ను విడగొట్టడానికి కదా. అంటే ఇప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ తయారు చేయాలి. బిల్లులు ఎవరు తయారు చేస్తారంటే మినిస్టర్ తయారు చేస్తారు. సో మినిస్టర్ల గ్రూప్ కలిపి బిల్ తయారు చేసింది. తయారు చేసిన తర్వాత ఈ బిల్లును ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి? పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. సో పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికన్నా ముందు ఎవరి పూర్వానుమతి తీసుకోవాలి?
రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకోవాలి. అర్థమవుతుందా? సో ఈ బిల్లును, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికన్నా ముందే, పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికన్నా ముందే రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకోవాలి, విత్ ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ పార్లమెంట్ విత్ ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎవరు ఎవరు అంటే, సో ఎవరైతే గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెడుతున్నదో ఆ బిల్. జనరల్గా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఎవరు, ఏ మంత్రి ప్రవేశపెడతాడు? ఒక రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారు, ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతుంది అని అడుగుతాడు. చెప్పండి, తెలంగాణ బిల్లు లేదా ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు లేదా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును ఏ మినిస్టర్ ప్రవేశపెట్టాడు? ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. సో కంపల్సరీగా ఎవరు ప్రవేశపెట్టారనే తెలియాలి. ఏ మినిస్టర్ అంటే హోమ్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతుంది, హోమ్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును మినిస్టర్ గుప్తా చేసింది, పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికన్నా ముందు రాష్ట్రపతి పూర్వ అనుమతి తీసుకోవాలి, రాష్ట్రపతి పూర్వ అనుమతి కోరింది. సో అప్పుడు ఏమంటాడంటే రాష్ట్రపతి, ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఏ స్టేట్నైతే మీరు విడగొడుతున్నారో ఆ స్టేట్కు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును పంపాలి అని ఉంది. అర్థమవుతుంది, ఆర్టికల్ నెంబర్ 3లో మెన్షన్ చేయబడ్డది. అంటే ఏదైనా ఒక రాష్ట్రాన్ని విడగొట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నప్పుడు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఎక్కడికి పంపించారు? ఏపీకి పంపించారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించాలి. సో ఎవరు పంపిస్తారు? రాష్ట్రపతి పంపిస్తాడు, రాష్ట్రపతి పంపిస్తాడు ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ను పంపిస్తాడు. ఎవరికి పంపిస్తాడు? ఆ రాష్ట్ర సీఎంకు పంపిస్తాడు. అసెంబ్లీలో ఈ బిల్లు పైన ఒక తీర్మానం చేయండి, ఒక రెజల్యూషన్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి అని. అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసము తయారు చేసిన స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ పైన ఎవరు ఒపీనియన్ చెప్పాలి? స్టేట్ అసెంబ్లీ ఒపీనియన్ చెప్పాలి. ఏ స్టేట్ అసెంబ్లీ ఒపీనియన్ చెప్పాలి? ఏ స్టేట్నైతే విడగొడుతున్నారో ఆ స్టేట్ అసెంబ్లీ ఒపీనియన్ చెప్పాలి. మరి ఆ బిల్లును ఎవరు పంపిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫిక్స్డ్ టెన్యూర్ అంటే ఏంటి? ఓ ఈ కాలం వరకు, ఈ కాలం వరకు, ఈ టైం వరకు మీరు రాష్ట్రాల పునర్విభజన బిల్లు, మీ రాష్ట్రాన్ని విడగొట్టాలా వద్దా అని మీరు ఒక తీర్మానం చేసి, ఒక రెజల్యూషన్ను చేసి మళ్ళీ నాకు రిటర్న్ పంపించండి అని రాష్ట్రపతి ఆ బిల్లును, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఎవరికి పంపిస్తాడు? ఆ రాష్ట్రంలో ఉన్న సీఎంకు పంపిస్తాడు. ఎక్కడ ఎందు ఏమని? మీ రాష్ట్ర అసెంబ్లీలో దీని మీద ఒక తీర్మానం చేయండి, మీ ఒపీనియన్ చెప్తూ ఒక తీర్మానం చేయండి, మీ అభిప్రాయం చెప్తూ ఒక తీర్మానం చేయండి అని పంపిస్తాడు. సో దీనికోసం ఒక మార్జిన్ టైం విధిస్తాడా? ఒక నిర్దిష్ట కాల పరిమితి విధిస్తాడు. ఆ నిర్దిష్ట కాల పరిమితి విధిస్తాడు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఆ నిర్దిష్ట కాల పరిమితి విధించాడా అనుకుందాం. ఆ నిర్దిష్ట కాల పరిమితి సరిపోలేదు, సరిపోకపోతే ఇక్కడ దీన్ని పొడిగించవచ్చా? ఆ టైం పీరియడ్ను పొడిగించవచ్చు. సో ఇలా రాష్ట్రపతి రాష్ట్రాల పునర్విభజన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపించవచ్చు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఆ బిల్లును పంపించేటప్పుడు నిర్దిష్ట కాల పరిమితి విధించవచ్చు. ఆ కాల పరిమితి సరిపోనప్పుడు ఆ కాల పరిమితిని ఎక్స్టెన్షన్ కూడా చేయవచ్చు. ఇదంతా కూడా ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొచ్చారు? 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1955లో తీసుకొచ్చారు. అర్థమవుతుందా? ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1955లో, సో 1955లో దీన్ని తీసుకొచ్చారు. అండ్ ఇంతకుముందు రాష్ట్రాల పునర్విభజన బిల్లుకు సరైనటువంటి మార్జిన్ టైం అనేది విధించాల్సినటువంటి పని ఉండకపోయేది. పంపించేవాళ్ళు రాష్ట్రాల పునర్విభజన బిల్లును ఎక్కడికి? రాష్ట్రాల అభిప్రాయం కోసం రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్రపతి పంపించేవాడు. కానీ ఇక్కడ నిర్దిష్ట కాల పరిమితి విధించే విధానము 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది. ఆ నిర్దిష్ట కాల పరిమితి సరిపోలేదు అని అనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆ టైంను పెంచండి అని అడిగితే, సో పెంచమని అడిగితే ఆ టైంను పెంచే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. అలా 5వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1955లో ఈ విషయాన్ని చేర్చారు, రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
ఓకేనా? సో మరి ఈ బిల్లు ఎక్కడికి వచ్చేసింది? రాష్ట్ర అసెంబ్లీకి వచ్చేది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చింది అనుకుందాం, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చింది ఈ బిల్లు. సో ఈ బిల్లు పైన ఓటింగ్ పెట్టారు, నిర్దిష్ట కాలపరిమితి విధించారు, ఆ కాలపరిమితి ప్రకారంగా ఓటింగ్ పెట్టారు. ఆ ఓటింగ్లో రాష్ట్రాన్ని విడగొట్టొద్దు, ఏంటి రాష్ట్రాన్ని విడగొట్టొద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. ఆ నిర్ణయాన్ని కేంద్రం ఖచ్చితంగా పాటించాలా అవసరం లేదా? కేంద్రం పాటిస్తే పాటిస్తుంది, లేకపోతే లేదు. సో రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని కేంద్రం ఫాలో అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదు అనే విషయాన్ని, రాష్ట్రం యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కేంద్రం పాటించాలనే రూల్ ఏమీ లేదు అనే విషయాన్ని 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, 8వ రాజ్యాంగ సవరణ చట్టం అంటున్నా నేను, 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ అంశాన్ని చేర్చారు. కాబట్టి ఒక రాష్ట్రాల పునర్విభజన బిల్లును రాష్ట్రం యొక్క అభిప్రాయం కోసము రాష్ట్రపతి రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తే, రాష్ట్ర అసెంబ్లీ చెప్పిన అభిప్రాయాన్ని కేంద్రం పాటిస్తే పాటించవచ్చు, పాటించాలని రూల్ ఏమీ లేదు. అర్థమవుతుందా? సో కేంద్రం పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే పాటించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టాలనే అభిప్రాయం చెప్పిందా, విడగొట్టొద్దు అనే అభిప్రాయం చెప్పిందా? విడగొట్టొద్దు అనే అభిప్రాయం చెప్పింది. మరి ఆ అభిప్రాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పాటించిందా? లేదు కదా. కాబట్టి రాష్ట్రాన్ని జస్ట్ ఒపీనియన్ అడుగుతుంది, కానీ నిర్ణయం తీసుకునే అధికారం, కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ చేసుకునే అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఏం చేసింది తెలంగాణ తెలంగాణకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపేసి తెలంగాణ బిల్లు ప్రతులను రాష్ట్రపతి ఎక్కడికి పంపించాడు? అసెంబ్లీకి పంపించాడు. ఎప్పుడు పంపించాడు? కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్కు డిసెంబర్ థర్టీన్త్ రోజున పంపించాడు. ఏమని? మీరు డిసెంబర్ 30 లోపు వీటిని ఆమోదం తెలపండి అని పంపించాడు. జనవరిలో ఒక టైం ఇచ్చాడు, జనవరి 23 లోపు ఆమోదం తెలపండి అని పంపించాడు, మీ ఒపీనియన్ చెప్పండి అని పంపించాడు. కానీ డిసెంబర్ 13th పంపించిన ఈ బిల్లు పైన చర్చ జరిగింది. ఈ టైం సరిపోలేదని కిరణ్ కుమార్ రెడ్డి 4 వారాల టైం అడిగాడు, 4 వీక్స్ టైం అడిగాడు. అప్పటి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి, మాకు ఇచ్చిన టైం సరిపోలేదు, జనవరి 23rd వరకు మీరు ఇచ్చారు కదా, ఆ టైం సరిపోలేదు కాబట్టి 4 వారాల టైం పెంచండి అని అడిగాడు. సో మేము 4 వారాలు పెంచలేమని అప్పటి ప్రెసిడెంట్ అయిన ప్రణబ్ ముఖర్జీ, అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ 1 వీక్ టైం పెంచాడు. అంటే జనవరి 30 లోపు మీ ఒపీనియన్ చెప్పండి అని పంపించారు. సో అలా 2014 జనవరి 30 లోపు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ బిల్లు పైన పూర్తి స్థాయిలో చర్చ జరిపేసి ఏమని చెప్పింది? ఏపీని విడగొట్టొద్దు అని ఒక తీర్మానం చేసింది. ఏపీని విడగొట్టడానికి వీలు లేదు అని ఒక తీర్మానం చేసింది. సో వీలు లేదు అంటూ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఎవరికి పంపించారంటే రాష్ట్రపతికి పంపించారు. సో మరి రాష్ట్రపతికి పంపించిన ఆ బిల్లును రాష్ట్రపతి హోమ్ మినిస్టర్కి పంపించాడు. అర్థమవుతుందా? హోమ్ మినిస్టర్కి పంపించాడు. కాబట్టి ఒక ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటా విషయము అంటే, రాష్ట్రాల పునర్విభజన బిల్లును రాష్ట్రపతి ఏం చేస్తాడు? ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తాడు, ఒక నిర్దిష్ట కాలపరిమితి విధించి. ఆ నిర్దిష్ట కాలపరిమితి సరిపోలేదు అని అనుకున్నప్పుడు ఇంకో కొంత టైం పెంచవచ్చు. సో అలా టైం పెంచడానికి అవకాశం ఉంటుంది రాష్ట్రపతికి. అలా రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానాన్ని చేయవచ్చు, ఆ రాష్ట్రాన్ని విడగొట్టొద్దు అని కానీ, లేదా విడగొట్టాలని కానీ. ఆ తీర్మానాన్ని కేంద్రం పాటిస్తే పాటించవచ్చు, లేదంటే లేదు. అర్థమవుతుందా? సరే ఇక్కడ చూద్దాం మనం. సో మన బిల్లు ఎక్కడికి వచ్చేసింది? మళ్ళీ రాష్ట్రం నుంచి ఎక్కడికి వచ్చేసింది? సో బిల్ అనేది రాష్ట్రం నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చేసింది. మరి ఆ ప్రెసిడెంట్ ఏం చేశాడు? ఆ బిల్లును హోమ్ మినిస్టర్కు పంపించాడు. సో ఆ బిల్లును హోమ్ మినిస్టర్కు పంపించాడు. అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఏమంటున్నా నేను? సో నూతన రాష్ట్రాల స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్. ఎక్కడికి వచ్చింది? ప్రెసిడెంట్ దగ్గర నుంచి మినిస్టర్కు వచ్చింది. ఏ మినిస్టర్కు? హోమ్ మినిస్టర్కు వచ్చేసింది. సో హోమ్ మినిస్టర్కు వచ్చేసింది బిడ్డ.
మరి ఇప్పుడు రాష్ట్రాల పునర్విభజన బిల్లు, రాష్ట్రాల పునర్విభజన బిల్లును హోమ్ మినిస్టర్ పార్లమెంట్లో ఏ హౌస్లో ముందుగా ప్రవేశపెట్టవచ్చు, ఏ హౌస్లో ముందుగా ప్రవేశపెట్టచ్చు అంటే మీరు చెప్పండి. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చా, ముందుగా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చా? స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్ బిల్ ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ విచ్ హౌస్, రాజ్యసభ ఆర్ లోక్సభ? సో విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఏది రైట్? అంటే ఎక్కడైనా ప్రవేశపెట్టచ్చు, రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు, లేదంటే లోక్సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. అది సాధారణ అంశాలు ఉన్నటువంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్ అయితే. అదే ఆర్థిక అంశాలు కనుక ఒకవేళ ఉంటే, ఆర్థిక అంశాలు ఉన్న బిల్ అయితే, ఆర్థిక అంశాలు ఉన్న బిల్ అయితే ఖచ్చితంగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. అర్థమవుతుందా? అంటే రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్నారు. సో రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నప్పుడు ఆస్తులు, ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు కూడా చేర్చారనుకోండి, అది ఆర్థిక అంశాలున్న, ఆర్థిక అంశాలున్న రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్ అవుతుంది. సో దాన్ని ఖచ్చితంగా ఎక్కడ ప్రవేశపెట్టాలి? లోక్సభలో ప్రవేశపెట్టాలి. లేదంటే జస్ట్ రాష్ట్రాన్ని విడగొట్టాలి అని ఉందనుకోండి, అప్పుడు అది లోక్సభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు, రాజ్యసభలోనైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో తెలంగాణ బిల్లును లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారా రాజ్యసభలోనా, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేశారా లేకపోతే రాజ్యసభలో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారా లేదంటే రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారా చూద్దాం మనం. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్, ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఫస్ట్ ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేశారంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. నేను ఏ మంత్రి ప్రవేశపెడతారని చెప్పాను, కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లును ఏ మంత్రి ప్రవేశపెడతారు అని చెప్పాను, హోమ్ మినిస్టర్. మరి అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు? తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన హోమ్ మినిస్టర్ ఎవరు? 2014లో ఎవరు హోమ్ మినిస్టర్ ఉన్నాడో వాళ్ళు ఎవరున్నారు? 2014లో సుశీల్ కుమార్ షిండే 2014లో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఎప్పుడు? 2014 ఫిబ్రవరి 13 రోజున. మీ ఫేవరెట్ డేట్ ఉంటుంది కదా, ఓ దానికన్నా ఒక రోజు ముందు అన్నట్టు. ఫిబ్రవరి 13 రోజున ప్రవేశపెట్టాడు. ఫిబ్రవరి 13 రోజున ప్రవేశపెడితే ఈ బిల్లు పైన చర్చ జరిగింది లోక్సభలో. 14th జరిగింది, 15th జరిగింది, 16th జరిగింది, 17th జరిగింది, 18th రోజున లోక్సభ యాక్సెప్ట్ చేసింది. మరి ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, రాష్ట్రాల పునర్విభజన బిల్లును లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశాడు హోమ్ మినిస్టర్, లోక్సభ ఎంత మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలి చెప్పండి? సాధారణ మెజారిటా లేదా స్పెషల్ మెజారిటా? సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే ఆ రోజు అటెండ్ అయిన వారిలో సగానికంటే ఒకరు ఎక్కువ ఆమోదం తెలిపితే సరిపోతుంది. అర్థమవుతుందా? సో లోక్సభ ఆమోదం తెలిపింది. లోక్సభ ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్ ఎక్కడికి వెళ్ళింది? రాజ్యసభకు వెళ్ళింది. రాజ్యసభకి వెళ్ళింది. రాజ్యసభ కూడా ఎంత మెజారిటీతో? సింపుల్ మెజారిటీతో ఆమోదం తెలిపాలి. ఆ రోజు అటెండ్ అయిన వారిలో సింపుల్ మెజారిటీతో ఆమోదం తెలిపాలి. మరి లోక్సభ ఏ రోజున ఆమోదం తెలిపిందని చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ను లోక్సభ ఏ రోజున ఆమోదం తెలిపింది అంటే 2014 ఫిబ్రవరి 18వ తేదీన ఆమోదం తెలిపింది, లోక్సభ ఆమోదం తెలిపింది. తర్వాత ఆ బిల్లు రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది? ఫిబ్రవరి 20 రోజున ఆమోదం తెలిపింది. 2014 ఫిబ్రవరి 20వ తేదీన ఆమోదం తెలిపింది. సో మరి ఇప్పుడు లోక్సభ ఆమోదం తెలిపింది, రాజ్యసభ ఆమోదం తెలిపింది, తర్వాత ఎవరు ఆమోదం తెలిపాలి? ఆ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏ రోజున ఆమోదం తెలిపాడు? మార్చ్ 1 రోజున ఆమోదం తెలిపాడు. 2014 మార్చ్ 1 రోజున ఆమోదం తెలిపాడు ఆ బిల్లు. ఆ బిల్కు ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాడు హోమ్ మినిస్టర్, అప్పటి హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే. ఏ రోజున? ఫిబ్రవరి 13 రోజున. బిల్లును ఫిబ్రవరి 13 రోజున ప్రవేశపెడితే ఏ రోజున ఆమోదం తెలుపబడ్డది? లోక్సభలో ఫిబ్రవరి 18 రోజున ఆమోదం తెలుపబడ్డది. తర్వాత రాజ్యసభలో ఏమో ఏ రోజున ఆమోదం తెలుపబడ్డది? ఫిబ్రవరి 20 రోజున ఆమోదం తెలుపబడ్డది. ఎప్పుడైతే రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం తెలుపబడ్డదో అప్పుడే రాష్ట్రం ఇచ్చేసినట్టు కదా, రాష్ట్రం విడగొట్టినట్టే కదా. ఎస్, రాష్ట్రం విడగొట్టినట్టే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ఒప్పందం ఏంటి అంటే
పెద్ద మనుషుల ఒప్పందం. 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు కోసము ఒక ఒప్పందం జరిగింది. దాన్నే మనం పెద్ద మనుషుల ఒప్పందం లేదంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటాము. పెద్ద మనుషుల ఒప్పందం లేదా జెంటిల్మెన్ అగ్రిమెంటు జరిగింది. సో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది అంటే రాష్ట్రం ఏర్పాటుకు బీజం ఎక్కడ పడింది? ఫిబ్రవరి 28. రాష్ట్రం విడిపోవడానికి కూడా బీజం ఎప్పుడు పడ్డది? ఫిబ్రవరి 28. అంటే పెళ్లి ఫిక్స్ అయింది ఫిబ్రవరి 28, పెళ్లికి విడాకులు కూడా అయింది, విడాకులు కూడా ఫిక్స్ అయింది ఫిబ్రవరి 28. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రము ఏర్పడడానికి కారణమైన ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్. దాన్ని మనం పెద్ద మనుషుల ఒప్పందం అంటాము. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1956 ఫిబ్రవరి 28 జరిగింది. సో దానివల్ల నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది కదా. అయితే ఇక్కడ 2014 ఫిబ్రవరి 28 రోజున రాష్ట్రం విడిపోవడానికి కారణమైంది రాజ్యసభ ఆమోదం తెలుపడంతో. సో అది ఫిబ్రవరి 28, ఇది కూడా ఫిబ్రవరి 28. ఓకేనా? సరే, ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి ఆ డౌట్స్ అంటే చూద్దాం మనం. ఏదైనా ఒక రాష్ట్రాల పునర్విభజన బిల్లును ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు అని చెప్పిన నేను? ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అని చెప్పిన కదా. ఏ హౌజ్లోనైనా ప్రవేశపెట్టచ్చు. అది లోక్సభలోనైనా ప్రవేశపెట్టచ్చు లేదంటే రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఏపీది అనుకోకండి, నార్మల్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్, రాష్ట్రాల పునర్విభజన బిల్ ఫస్ట్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. లోక్సభ సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేసింది అనుకుందాం మనం. లోక్సభ యాక్సెప్ట్ చేసింది, తర్వాత బిల్ ఎక్కడికి వెళ్ళింది? రాజ్యసభకు వెళ్ళింది. రాజ్యసభ ఆ బిల్లును రిజెక్ట్ చేసింది. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ను ఒక సభ ఆమోదం తెలిపింది, ఇంకొక సభ రిజెక్ట్ చేసింది. అలా ఒక సభ ఆమోదం తెలిపి మరొక సభ కనుక రిజెక్ట్ చేస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంటుందా ఉండదా? రాష్ట్రాల పునర్విభజన బిల్లు పైన, రాష్ట్రాల పునర్విభజన బిల్లు లేదా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ పైన జాయింట్ సిట్టింగ్ కి అవకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది. అనగా రెండు సభలను ఒకే దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ సభ జరపవచ్చు. దాన్నే మనం ఏమంటాము? జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. వీళ్ళు లోక్సభ సభ్యులు, వీళ్ళు రాజ్యసభ సభ్యులు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పైన ఏముంటుంది? ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కాబట్టి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్కు అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్కు అవకాశం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మరి ఈ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్లో బిల్లు నెగ్గుదే? సో నెగ్గవచ్చు, నెగ్గితే నెగ్గవచ్చు. ఇంకొకటి, ఇంకో డౌట్ ఏంటంటే, ఇది ఒకటి అయిపోయింది కదా, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం క్లారిటీ రావాలి? రాష్ట్రాల పునర్విభజన బిల్లు పైన, రాష్ట్రాల పునర్విభజన బిల్లు పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఏదైనా ఒక సాధారణ బిల్లు కానీ, రాష్ట్రాల పునర్విభజన బిల్లును కానీ లోక్సభ ఆమోదం తెలిపి రాజ్యసభ రిజెక్ట్ చేసినప్పుడు, రెండు సభల మధ్య భేదాభిప్రాయం వచ్చినప్పుడు రాష్ట్రపతి ఈ బిల్లును ఎలాగైనా నెగ్గించాలన్న ఉద్దేశంతో జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంటును కండక్ట్ చేయవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రాల పునర్విభజన బిల్లును ఏ రోజులో ఇంట్రడ్యూస్ చేయొచ్చు? ఏ రోజులోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ రాజ్యసభలు ఇంట్రడ్యూస్ చేద్దాం. రాష్ట్రాల పునర్విభజన బిల్లును ఫస్ట్ మనం రాజ్యసభలు ఇంట్రడ్యూస్ చేస్తాం. రాజ్యసభ ఎంత మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలి? సింపుల్ మెజారిటీతో రాజ్యసభ యాక్సెప్ట్ చేయాలి, చేసింది. తర్వాత బిల్ ఎక్కడికి వెళ్ళింది? లోక్సభకు వెళ్ళింది. లోక్సభ కూడా సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేసింది. తర్వాత ఆ బిల్ ఎక్కడికి వెళ్ళాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి. అయితే ఏదైనా ఒక నార్మల్ గవర్నమెంట్ బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు? ఒక్కసారి రిజెక్ట్ చేయొచ్చు. ఒకసారి ఏం చేయొచ్చు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బిల్లును రిజెక్ట్ చేయొచ్చు. మరి ఇది నార్మల్ బిల్లు కాదు, నార్మల్ గవర్నమెంట్ బిల్లు కాదు, ఇది రాష్ట్రాల పునర్విభజన బిల్లు లేదంటే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు. ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును రాజ్యసభ యాక్సెప్ట్ చేసింది, లోక్సభ యాక్సెప్ట్ చేసింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేయవచ్చా?
ఏదైనా ప్రభుత్వ బిల్లును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు? వీటో చేయొచ్చు. ఏంటి, ఆ బిల్లును యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు, లేదా రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు. రీకన్సిడరేషన్ కోసం పంపించవచ్చు. సో మరి ఇప్పుడు రిజెక్ట్ అయినా రీకన్సిడరేషన్ కోసం పంపించడం కానీ చేయొచ్చా రాష్ట్రపతి? నో, చేయడానికి వీల్లేదు. కాబట్టి రాష్ట్రాల పునర్విభజన బిల్లు పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏ పవర్ ఉండదు? వీటో పవర్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి, వీటో పవర్ అనేది ఉండదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. అయితే ఒక చిన్న డౌట్ ఏంటంటే, 1960లో బాబూలాల్ పరేక్ అనే వ్యక్తి, బాబూలాల్ పరేక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో బాబూలాల్ పరేక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి చూద్దాం. ఏంటి ఆ కేసు అంటే, బాబూలాల్ పరేక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చిందో చూద్దాం మనం. సో ఏంటి అంటే, ఏదైనా ఒక స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు ఉంది, స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీ ఒక ఒపీనియన్ చెప్పింది, అసెంబ్లీ ఒక ఒపీనియన్ చెప్పింది. ఆ ఒపీనియన్ను ఎవరికి పంపించింది? సెంట్రల్కి పంపించింది. సెంట్రల్ గవర్నమెంటు దీనిలో మళ్ళీ చేంజెస్ చేసింది. మళ్ళీ చేంజెస్ చేసి డైరెక్ట్గా ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చా? లేదా చేంజెస్ చేసింది కాబట్టి మళ్ళీ చేంజ్ల గురించి, మళ్ళీ మార్పుల గురించి అసెంబ్లీకి, అసెంబ్లీ ఒపీనియన్ అడగవచ్చా? అడగడానికి అవకాశం లేదు, అడగడానికి వీల్లేదు. ఇక్కడ పంపించిన స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లులు ఎన్ని చేంజ్లు చేసినా, పంపించారు స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును అసెంబ్లీకి పంపించారు, అసెంబ్లీ ఒపీనియన్ చెప్పింది వద్దు అని చెప్పింది. సో దాని తర్వాత ఆ బిల్లులో చాలా చేంజెస్ చేశారు. ఆ బిల్లులో చాలా చేంజెస్ చేసిన తర్వాత, చేంజ్ చేశారు కాబట్టి మళ్ళీ అసెంబ్లీకి పంపించాలంటే అవసరం లేదు. ఎన్ని చేంజ్లు చేసినా అవసరం, ఎన్ని చేంజ్లు చేసినా అవసరం లేదు. సో ఒక డైరెక్ట్గా ఎక్కడికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు? పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కేసు ఏ విషయంలో చెప్పింది, ఏ కేసు విషయంలో చెప్పేసింది ఈ ముచ్చట? బాబూలాల్ పరేక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విషయంలో. సో ఈ విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ తెలంగాణ ఏర్పాటు కీలక సంఘటనలు కొన్ని చూద్దాం మనం. ప్రత్యేక తెలంగాణ గురించి మనకు పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది. ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1956 ఫిబ్రవరి 20th రోజున, 1956 ఫిబ్రవరి 20వ తేదీన పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారము 1956 1956 నవంబర్ 1న ఏ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది? ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది. ఈ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందం పైన ఏర్పాటు చేయబడ్డది. పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలు ఉన్నాయి. ఈ 14 అంశాలను బ్రేక్ చేశారని తెలంగాణలో ఉన్న ప్రజలు 1957 నుంచే, 1956 కాదు, 1956 తర్వాత సంవత్సరం, ఆ నెక్స్ట్ ఇయర్ నుంచే, 57 నుంచే గొడవలు ప్రారంభించారు. ఎందుకు అంటే పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాలు ఉన్నాయి, ఆ 14 అంశాలను మేము ఫాలో అవుతాము అని ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు కావలసినటువంటి దానిపైన, ఒప్పందం పైన సంతకం చేసినటువంటి దానిలో 4 ఆంధ్ర రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆ ఒప్పుకున్న అంశాలను ఫాలో అవ్వటం లేదు అని తెలంగాణలో ఉన్న ప్రజలు, తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులు 1957 నుంచి అపోజ్ చేస్తూ వచ్చారు. కానీ 1969 పెద్ద ఎత్తున కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టులో, తెలంగాణలో ఉన్నటువంటి కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళతో, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళతో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇది తెలంగాణలో ఉన్నప్పుడు పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు తెలంగాణ వారికే కేటాయించాలని ఉంది. కానీ ఆంధ్ర వాళ్ళకి ఎట్లా కేటాయిస్తారు? సో ఇది ఉంది తెలంగాణలో, కాబట్టి ఆంధ్ర వాళ్ళకి ఎట్లా కేటాయిస్తారని ఉద్యమం స్టార్ట్ అయింది 1969 పెద్ద ఎత్తున. సో అలా 1969 నుంచి 72 వరకు జరిగింది. 73 మళ్ళీ జయాంధ్ర ఉద్యమం జరిగింది. తర్వాత 2014 మళ్ళీ రీస్టార్ట్ అయింది.
2014 అంటున్నా, 2009లో మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో 2009 అక్టోబర్లో హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ అని, హైదరాబాద్ అనేది 6th జోన్లో భాగం కాదు, అది ఫ్రీ జోన్ కాబట్టి ఎవరైనా ఇక్కడ ఈక్వలే. సో ఇది తెలంగాణలో ఉన్నంత మాత్రాన తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ అనేది కాదు, ఎవరైనా ఈక్వలే అని ఫ్రీ జోన్ అని ప్రకటించింది సుప్రీంకోర్టు. సో ఎప్పుడైతే ఫ్రీ జోన్ అని ప్రకటించిందో అప్పటి నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమంలో కేసీఆర్ అంటేనే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తర్వాత కొంచెం ఉధృతమైంది. సో కేసీఆర్ ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు అంటే 2009 నవంబర్ 29th రోజున కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. కరీంనగర్ నుంచి ఇక్కడ సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి ప్లేస్కు వెళ్ళి అక్కడ నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించాడు. కరీంనగర్ నుంచి సిద్దిపేటకి వెళ్తున్నటువంటి కేసీఆర్ను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న, సారీ, ఆమరణ నిరాహార దీక్ష కోసం వెళ్తున్న కేసీఆర్ను కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మంలోకి తీసుకొచ్చారు. ఆ ఖమ్మంలో అదే రోజున ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశాడు. సో ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేసి దాదాపుగా 10 డేస్ తర్వాత, అంటే దాదాపుగా ఇక్కడ నవంబర్ 29th కాబట్టి, సో 10 డేస్ దాదాపు ఒక 10 డేస్ తర్వాత ఏమైంది అంటే, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కంటిన్యూ చేస్తున్న టైంలో డిసెంబర్ 9th నైట్ 12 గంటలకి అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి చిదంబరం, ఒక ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు, 2009 డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే రోజున తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించబోతున్నామని చిదంబరం ప్రకటన చేశాడు. ఇక తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేశాడు. కానీ ఏమైంది అంటే, సో ఈ ప్రకటన చేసిన తర్వాత ఆంధ్రాలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు రిజైన్ చేశాడు వాళ్ళ పదవులకి. సో రిజైన్ చేయడంతో ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ కాబడి ఒత్తిడి తీసుకురావడం వల్ల మళ్ళీ డిసెంబర్ 23rd రోజున అప్పటి హోమ్ మినిస్టర్ అయిన చిదంబరం మళ్ళీ ఒక ప్రకటన చేశాడు. మేము డిసెంబర్ 9th రోజున తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది అని చెప్పాము, కానీ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పైన చాలా చర్చలు జరగాల్సి ఉంది, చర్చల తదనంతరమే మేము ఏమైనా నిర్ణయం తీసుకుంటాం, రాష్ట్రం ఇవ్వాలా వద్దా అనేది చర్చల అనంతరం మాత్రమే నిర్ణయం తీసుకుంటామని మళ్ళీ చిదంబరం డిసెంబర్ 23rd ప్రకటన చేశాడు. సో డిసెంబర్ 23rd ఈ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కాబట్టి ఇక్కడ మనకు డిసెంబర్ 23rd తర్వాత తెలంగాణ ఏర్పాటు చేయాలా వద్దా అనేది మళ్ళీ పరిశీలిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది కాబట్టి ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గియడం కోసమని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 2010 ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే దానికోసం మేము ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నామని ఏర్పాటు చేసింది శ్రీకృష్ణ, బిఎన్ శ్రీకృష్ణ అనేటువంటి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ అనేటువంటి వ్యక్తితోటి 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాన్నే మనం శ్రీకృష్ణ కమిటీ అంటాం. సో ఈ శ్రీకృష్ణ కమిటీ ఫిబ్రవరి 3 రోజున ఏర్పాటు చేయబడ్డది. 2010లో ఏర్పాటు చేయబడ్డ శ్రీకృష్ణ కమిటీ డిసెంబర్ 30వ తేదీన 2010 డిసెంబర్ 30th రోజున నివేదిక ఇచ్చింది. నివేదిక ఇవ్వడం జరిగింది, ప్రధానంగా 6 అంశాలతో కూడిన ఒక నివేదికను ఇచ్చేసింది. సో కేంద్రానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రధానంగా మేము 5వ అంశానికి ప్రయారిటీ ఇస్తున్నాము సో అని చెప్పేసింది. అంటే మీకు తెలంగాణ ఇవ్వద్దు, ఒకవేళ తప్పదు అనుకుంటే ఇవ్వండి అని మళ్ళీ చెప్పేసింది. అంటే మొత్తం మీద శ్రీకృష్ణ కమిటీలో 6 ప్రధానమైన అంశాలని దాని గురించి తర్వాత చర్చిద్దాం మనం. ఓకే, తర్వాత మళ్ళీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకిస్తూ తెలంగాణలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉద్యమం అనేది స్టార్ట్ మళ్ళీ అయింది. అలా 2013కి వచ్చేసరికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. చాలాసార్లు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలతోటి చాలాసార్లు చర్చించి ఫైనల్గా 2013 జూలై 12వ తేదీన తెలంగాణ ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయ్యి, ఈ కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీలోనే
ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏమని? తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయింది, తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నాము అని కోర్ కమిటీ, కాంగ్రెస్ కోర్ కమిటీ అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసి 31వ తేదీన ఏకంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకంగా ఓకే చెప్పేసింది. సో ఓకే చెప్పేసింది, 10 జిల్లాలతో కూడిన తెలంగాణకు ఓకే చెప్తున్నామని 31 జూలై 2013 ఆమోదం తెలిపింది. సో ఎవరు అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. తర్వాత 2013 అక్టోబర్ 3న దీనిపైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి కేబినెట్ మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు, కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సో తెలంగాణ బిల్లు పైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత ఇక్కడ 3rd ఆమోదం తెలిపింది. 8th గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పాటు చేయబడ్డది, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పాటు చేయబడ్డది. ఎవరితో? ఎవరితో అంటే కేంద్రంలో ఉన్న మంత్రులతో, కొంతమంది మంత్రులతో గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పాటు చేయబడ్డది. అర్థమవుతుందా? సో కేంద్ర ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీని ఏర్పాటు చేసి ఫైనల్గా 2013 డిసెంబర్ 13 తెలంగాణ బిల్లు ప్రతులను అసెంబ్లీకి పంపించారు. ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరు, ప్రణబ్ ముఖర్జీ పంపించాడు. సో ఆ బిల్లు పైన చర్చ జరిగింది అసెంబ్లీలో. ఆ టైం సరిపోలేదని కిరణ్ కుమార్ రెడ్డి 4 వారాలు ఎక్స్ట్రా టైం అడిగాడు, కానీ ప్రణబ్ ముఖర్జీ 1 వారం ఎక్స్ట్రా టైం ఇచ్చాడు. అలా జనవరి థర్టీకి వచ్చేసరికి అసెంబ్లీలో చర్చ జరిగి ఫైనల్గా ఏపీని విడగొట్టొద్దు అని తీర్మానం చేసి పంపించారు. ఆ తీర్మానము ప్రెసిడెంట్ దగ్గర పోయింది, ప్రెసిడెంట్ నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర పోయింది. హోమ్ మినిస్టర్ ఎవరు? అప్పటి హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే. అప్పటి హోమ్ మినిస్టర్ అయిన సుశీల్ కుమార్ షిండే ఆ బిల్లును 13th లోక్సభలో ప్రవేశపెట్టాడు. లోక్సభలో ప్రవేశపెడితే దాని మీద చర్చ జరిగింది. చర్చ తదనంతరం 18th లోక్సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించింది. తర్వాత 20వ తేదీన రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. దాంతో 1st అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరు, ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపాడు. సో ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపి ఒక గెజిట్ నోటిఫికేషన్, రాజపత్రాన్ని రిలీజ్ చేశాడు. రాజపత్రం అంటాం మనం ప్రెసిడెంట్ రిలీజ్ చేసే గెజిట్ నోటిఫికేషన్ను రాజపత్రం అంటాం. సో గెజిట్ నోటిఫికేషన్ను 4th రిలీజ్ చేశాడు. ఈ 4th రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోనే తెలంగాణ అనేది 2nd నుంచి రాష్ట్రంగా ఏర్పాటు చేయబో, తెలంగాణ అనేది న్యూ స్టేట్గా 2nd నుంచి అమల్లోకి వస్తుంది అని ఆ గెజిట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడ్డది. అంటే అపాయింటెడ్ డేట్ ఏంటి అన్నట్టు, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది తెలంగాణ అనే రాష్ట్రం అంటే 2nd నుంచి అమల్లోకి వస్తుంది అని అపాయింటెడ్ డేట్ను ప్రకటించడం జరిగింది. ఇది మనకు Article No. 3 ప్రకారం కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించిన అంశాలు. ఓకేనా? సో ఇదంతా కూడా మనకు Article No. 3కి సంబంధించిన అంశాలు.